My mission is submission. There are two woes that I preach. Woe if you do not listen, and woe is me if I preach not the gospel. నా లక్ష్యం సమర్పణ. నేను బోధించే రెండు దుఃఖకరమైన విషయాలు ఉన్నాయి. మీరు వినకపోతే అది మీకు దుఃఖకరమైన విషయం, మరియు నేను సువార్త ప్రకటించకపోతే అది నాకు దుఃఖం కలిగించే విషయం అంటూ, సాక్షాత్తు తన చేతులతోనే శిష్యుల పాదాలను కడిగిన క్రీస్తును నమ్ముకుని, ప్రభు పనిలో నాకు పదవి విరమణ లేదు అని చెప్పి, తన దేశంలోనూ మన దేశంలోనూ గొప్ప సువార్త అందించిన మహనీయుడు సైలస్ ఫాక్స్ గారిని గురించి ఈరోజు సంక్షిప్తంగా తెలుసుకుందాం. సైలస్ ఫాక్స్ గారు December 22, 1893 కెనడాలోని ఆల్బెర్టాలోని జోసెఫ్స్బర్గ్లో జన్మించారు. అటార్నీ కాలేబ్ మరియు బ్లెస్సీ ఫాక్స్లకు జన్మించిన ముగ్గురు పిల్లలలో అతను చిన్నవాడు. ఆయన పుట్టిన 3 వారాల తర్వాత కాలేబ్ గారు చనిపోయారు. కుటుంబ పేదరికం కారణంగా సిలాస్ గారు బాప్టిస్ట్ బోధకుడైన తన మామతో కలిసి జీవించడానికి టొరంటోకి వెళ్ళారు. టొరంటోలోని తన పొరుగును నివసిస్తున్న ఎమ్మా అనే అమ్మాయిని కలుసుకున్నారు. ఆమె ప్రభావంతో అతను బాప్టిస్ట్ చర్చికి వెళ్ళడం ప్రారంభించారు. ఆ రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచి తదుపరి బాప్తిజం కూడా తీసుకున్నారు. కానీ అప్పుడు ఆయన ప్రభు కోసమే జీవించాలనే తీర్మానం తీసుకోలేదు. ఈ సమయంలో 7 కెనడియన్ బాప్టిస్ట్ మిషనరీలు సండే స్కూల్ పిల్లలకు మిషన్ ఫీల్డ్లలోని అవసరాలను ప్రస్తావించి మిషనరీ సేవ కోసం తమ జీవితాలను అంకితం చేయాలని పిలుపునివ్వగా అనేక మంది తమ పేర్లను నమోదు చేశారు. వారిలో ఎమ్మా గారు మరియు ఫాక్స్ గారు కూడా ఉన్నారు. ఆయన బైబిల్ అధ్యయనం చేయాలనే కోరికతో టొరంటో బాప్టిస్ట్ బైబిల్ కాలేజీలో చేరి April 28, 1916 తన గ్రాడ్యుయేషను పూర్తి చేశారు. బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒకరోజు మిస్టర్ డేవిడ్సన్ ఆఫ్ సిలోన్ అండ్ ఇండియా జనరల్ మిషన్ గారు కళాశాలకు వచ్చి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన భారతదేశం గురించి మరియు భారతదేశంలోని వివిధ గ్రామాల్లో కార్మికుల అవసరం గురించి మాట్లాడారు. ఫాక్స్ గారు డేవిడ్సన్ గారితో వ్యక్తిగత సంభాషణ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీలోని మడకసిర అనే ప్రదేశంలో సేవ చేయడానికి తనను ప్రభు కోరుకుంటున్నాడని గ్రహించారు. ఆయన November 23, 1916 ఎమ్మా గారిని వివాహం చేసుకున్నారు. 2 రోజుల తరువాత నూతన వధూవరులు టొరంటో నుండి వాంకోవర్కు బయలుదేరారు, మరియు అక్కడి నుండి వారు భారతదేశానికి 1917 చేరుకున్నారు. వారు పశ్చిమ మద్రాసులోని మడకసిరా పట్టణంలో నివసించి తెలుగు భాష నేర్చుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చించారు. ఫాక్స్ గారు మడకసిరా చుట్టుపక్కల దాదాపు 300 గ్రామాలను కూడా సందర్శించి గ్రామ కూడళ్లలో ప్రజలకు బోధించారు. 1921 ఫాక్స్ గారు కళ్యాణ్ దుర్గ్ సత్యదూత అనే చిన్న వార్తాపత్రికను ప్రారంభించి తరువాత దినాల్లో దాన్ని కళ్యాణ్ దుర్గ్ మెసేజ్ ఆఫ్ ట్రూత్ అని అనువదించారు. ఈ పత్రిక ప్రతీ నెల తెలుగు భాషలో క్రైస్తవ సాహిత్యం గురించి వ్రాయబడేది. ఇందులో ఒక ఉపన్యాసం, ఉపమానాలు, క్రైస్తవ్యాన్ని గురించి ప్రశ్నలు మరియు సమాధానాలు మరియు సమావేశాల ప్రకటనలు ఉండేవి. ఫాక్స్ గారు ఈ వార్తా పత్రికను సంవత్సరాల పాటు కొనసాగించారు. ఇది చివరికి క్రిస్టియన్ హోప్గా పేరు మార్చబడింది. ఇప్పటికీ ఈ పత్రిక చీరాల నుండి బ్రదర్ ఎజ్రా గుమ్మడి గారి ద్వారా ప్రచురింపబడుతుంది. 1925 ఫాక్స్ గారు మిషనరీ సొసైటీకి రాజీనామా చేసి స్వతంత్ర మిషనరీగా పనిచేశారు. ఆయన తన తాత్కాలిక అవసరాలన్నింటికీ ప్రభువుపై ఆధారపడేవారు. 1915 భారతదేశంలో తన సుదీర్ఘ సేవా జీవితంలో ఆయన కల్వందుర్గా, మడకసిర, హిందూపూర్, కుప్పం, ఊటక్మండ్, అనంతపురం మరియు బెంగళూరులలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. సువార్త పరిచర్యలో పదవి విరమణ లేదని మిస్టర్ ఫాక్స్ గారు చెప్పేవారు. 1975 తన వృద్ధాప్యంలో అనారోగ్యంతో వీల్ చైర్లో కూర్చుని కూడా ప్రభువుని ప్రకటించారు.
మిసిస్ ఫాక్స్ గారు 1981లో ప్రభు సన్నిధికి చేరగా ఆ తర్వాత సంవత్సరం మే నెల 1982లో మిస్టర్ ఫాక్స్ గారు కూడా ప్రభు సన్నిధికి చేరారు. ఈ రీతిగా సైలస్ ఫాక్స్ గారు ఇండియాలోని మన ఆంధ్ర రాష్ట్రంలో పల్లె పల్లెల్లోనూ సువార్త సుగంధ పరిమళాలను వెదజల్లిన సువార్తికుడు, మొక్కవోని కార్యదీక్షాపరుడు ఆయన. దేవుడు ఈ మాటలు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.